హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో 20వ వారంలో బేబీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, బేబీ సైజ్ ఎలా ఉంది, బేబీ వెయిట్ హైట్, అలాగే బేబీ యొక్క హార్ట్ బీట్, బేబీలో కలిగే చేంజెస్ గురించి, అలాగే తల్లిలో కలిగే లక్షణాలు, అలాగే తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఒక చిన్న గమనిక, హెల్త్ ఇష్యూస్ అనేది సింగిల్ స్టేట్మెంట్లో క్లారిఫికేషన్స్ చేసుకోలేం, కాబట్టి ఎవరికైతే టాపిక్ మీద క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారో త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోండి. మరి టాపిక్లో వెళ్ళిపోదామా. 20వ వారం వచ్చిందంటే ప్రెగ్నెన్సీతో ఉన్న మదర్ అంటే 5th మంత్ ఎండింగ్లో ఉన్నట్టు అనమాట, అంటే యు ఆర్ గోయింగ్ టు టచ్ ద 6th మంత్ అనమాట. సో ఆల్మోస్ట్ బేబీ ఎలా ఉంటుందంటే అరటిపండు సైజులో ఉంటుంది, అలాగే 27 సెంటీమీటర్ల లాంగ్లో ఉంటుంది. బేబీ యొక్క వెయిట్ చూసినట్లయితే 360 గ్రామ్స్ వెయిట్ అనేది విజిబుల్ అవుతుంది. ఇదంతా కూడా బేబీ త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా ఐడెంటిఫై అవుతుంది. ఈ 20వ వారంలో బేబీ యొక్క హార్ట్ బీట్ చూసినట్లయితే 120 నుంచి 160 బీట్స్ పర్ మినిట్ వరకు కూడా విజిబుల్ అవుతుంది అనమాట. అంటే 20వ వారంలో బేబీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూసినట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి ఉంటుందన్నమాట. దీంతోపాటు బేబీ యొక్క బోన్ గ్రోత్ కావచ్చు, టీత్, అలాగే స్కల్ బోన్స్, ఎక్కడైతే ఈ స్కెల్టన్ సిస్టమ్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యి స్ట్రాంగ్గా తయారవుతుంది. అంతేకాకుండా ఈ వారంలో బేబీ టేస్ట్ బడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యి ఉంటాయి, కాబట్టి ఉమ్మ నీరుని సక్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఆ టేస్ట్ అనేది 20వ వారంలో బేబీ ఐడెంటిఫై చేయగలదన్నమాట. సో మీకు 20వ వారం నుంచి మీరు తీసుకునే ఆహారం, అంటే ఏ ఆహారం అయితే తీసుకుంటారో వాటి యొక్క టేస్ట్ని ఐడెంటిఫై చేసే ఆ టేస్ట్ బడ్స్ థింగ్ అనేది బేబీకి ఐడెంటిఫై అవుతుంది, కాబట్టి మీరు అన్ని రకాల ఫుడ్స్ని ట్రై చేయండి. సో ఆ బేబీ చాలా ఎంజాయ్ చేస్తుందన్నమాట ఈ వీక్లో. అంతేకాకుండా బేబీలో సిస్టమ్, అంటే ఆర్ మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయి ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ బాగా అభివృద్ధికి చెందుతుందన్నమాట. సో దీంతోపాటు తల్లిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ సమయంలో అనే విషయం చూసినట్లయితే బెల్లి బాగా విజిబుల్ అవుతుంది. సో మదర్కి బ్యాక్ పెయిన్ కంప్లైంట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బేబీ ఫాస్టర్గా డెవలప్మెంట్ అవుతుందన్నమాట ఈ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. సో ఈ సమయంలో మదర్కి ఎక్కువగా ఆకలి, హంగ్రీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బేబీ ఫాస్టర్గా డెవలప్ అవుతుంది, కాబట్టి బేబీకి సఫిషియెంట్గా ఫుడ్ కావాలి, కాబట్టి బేబీ కూడా ఆ ఆహారాన్ని త్రూ అంబ్లికల్ కార్డు ద్వారా రిసీవ్ చేసుకుంటుంది, కాబట్టి సో ఫుడ్ అనేది కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎట్ ఎ టైం ఎక్కువగా తీసుకో, ఆకలిసినప్పుడు మాత్రమే ఎక్కువగా ఫుడ్ కాకుండా కొంచెం ఫ్రీక్వెంట్ మీల్గా 2 అవర్స్ గ్యాప్ ఇస్తూ తీసుకోవటం మంచిదన్నమాట, ఎందుకంటే దట్ ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో దీంతోపాటు మదర్కి ఎక్కువగా ఫ్రీక్వెన్సీ యూరినేషన్స్, ఆ బేబీ యొక్క డెవలప్మెంట్ వల్ల ఆ ప్రెషర్ అనేది బ్లాడర్ మీద, అంటే మూత్రాశయం మీద పడుతుంది, కాబట్టి ఫ్రీక్వెన్సీగా యూరిన్ వస్తున్నట్లు ఫీలింగ్ ఉంటుంది. సో ఆ కంప్లైంట్స్ అనేవి సహజమే, ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా కామన్ సింప్టమ్సే. సో కొంచెం లైట్గా వైట్ డిశ్చార్జ్ అవ్వటం కూడా కామనే ఉంది, కాబట్టి ఈ లక్షణాలు తల్లిలో చూస్తాం. మరి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రీనేటల్ మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి, లైక్ కాల్షియం, అయాన్, ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి. అలాగే ప్రీనేటల్ చెకప్స్ అనేవి కూడా ఫర్దర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టైంకి స్కాన్ తీసుకోవటం, వాళ్ళు ఏ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఫాలోఅప్ చేస్తున్నారో అవన్నీ కూడా మీరు గోత్రూ అవ్వటం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన విషయాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే టైట్ దుస్తులు వేసుకోకుండా ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్, అలాగే స్పైసీ ఫుడ్స్ని తీసుకోవటం, వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా దూరంగా ఉండాలి, ఎందుకంటే ఈ అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అండ్ ఎక్కువగా గుండెల్లో మంటగా ఉండటం, అసిడిటీగా ఫీల్ అవ్వటం, కొంతమందిలో వామిటింగ్స్ రావటం, తినింది డైజెస్ట్ అవ్వకుండా వామిట్ అయితేయటం, ఇలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బటర్ మిల్క్ రూపంలో కావచ్చు, లేదంటే కోకోనట్ వాటర్, లేదంటే ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్ అలా ఫ్రూట్ జ్యూసెస్గా తీసుకోవచ్చు, లేదంటే
మీకు నచ్చిన సూప్స్ కావచ్చు, వెజిటబుల్ సూప్స్ లేదంటే చికెన్ సూప్స్, ఏదైనా సూప్ రూపంలో కూడా లిక్విడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వలన ఏమవుతుందంటే హైడ్రేషన్ అనేది బాగుంటుందన్నమాట, డిహైడ్రేట్ అవ్వకుండా ఉండొచ్చు. ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. మరి ఇదండి వీడియో. 20th వీక్లో అంటే 20వ వారంలో బిడ్డ యొక్క సైజ్, బిడ్డ ఏ వెయిట్లో ఉంటుంది, అలాగే బేబీ యొక్క హార్ట్ బీట్, బేబీ డెవలప్మెంట్లో ఏ ప్రాసెస్లో ఉంటుంది, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చూసాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.